హగ్గయి గ్రంథము ఒకటో అధ్యాయము కొన్ని మాటలు చదువుకుందాము, ఆ తర్వాత ముందుకెళ్దాం. హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము. రాజైన దర్యావేషు ఏలుబడి ఎందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయు ద్వారా యూదాదేశము మీద అధికారియు షేల్తియేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయమింక రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయమింక రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగుల మా తండ్రి, గొప్ప దేవ, సర్వశక్తిమైన దేవ, మీకు ఉంది మాట, మా ఇంట్లో దించి మాతో మాట్లాడమని యేసునాం పెట్టే వేడుకుంటున్నాం తండ్రి. మరి హగ్గయి సమయం చూస్తే యెరూషలేం ఆలయాన్ని తిరిగి కట్టే సమయంలో ప్రవచించిన ప్రవక్త. ఆ టైంలో యూదా దేశం మీద అధికారి అంటే ఒక గవర్నర్గా జెరుబ్బాబెలు అని ఆయన ఉండేవాడు. యెరూషలేము దేవుడు ఎవరు ఉండేవాడు అధికారి చెప్పండి? జెరుబ్బాబెలు అని ఆయన ఉండేవాడు. సరే, వాళ్ళు అక్కడ ఉన్నారు, యాజకుడు కూడా ఒక ఆయన ఉన్నాడు. ఈ జెరుబ్బాబెలు ఎవరంటే యెహోయాకీం అని ఒక రాజు ఉండేవాడు, చివరి రాజు ఇజ్రాయెల్లో. నెబుకద్నెజర్ రాజు వచ్చేసి, బబులోను రాజు వచ్చేసి మరి యూదా దేశాన్ని పట్టుకున్నప్పుడు రాజు పేరేంటి? యెహోయాకీం. ఆయన మనుమడు అనమాట, జెరుబ్బాబెలు ఆయన మనుమడు. ఈయన యాక్చువల్గా యెరూషలేము ఆలయం కట్టాలని కోరేష్ కాలంలోనే ఆజ్ఞ బయలుదేరి యెరూషలేము ఆలయంలో పడగొట్టారు ఒక ఆయన. పేరు చెప్పండి, మీకు ప్రశ్నలు వేస్తాను సమాధానం చెప్పండి. యెరూషలేము ఆలయాన్ని పట్టాన్ని పడగొట్టిన వ్యక్తి ఎవరు? ఏ రాజు? బబులోను రాజు నెబుకద్నెజర్. ఎవరు పడగొట్టాడు? శిథిలం అయిపోయి అందుకని బందీలుగా పట్టుకెళ్ళాడు నెబుకద్నెజర్ రాజు. చాలా మందిని బందీలుగా పట్టుకెళ్తే ఆ బందీల్లో కొంత ఉన్నవాళ్ళు, ముగ్గురు ప్రధానమైన వాళ్ళ పేర్లు ఏంటి మనకు తెలుసు, నలుగురు: దానియేలు, షద్రకు, మేషకు, అబద్నెగు. వీళ్ళు నెబుకద్నెజర్ కాలంలో ఉన్నారు. ఆ తర్వాత బెల్షస్సరు, తర్వాత కోరేషు, దర్యావేషు, వీళ్ళు రాజులు అనమాట వరుసగా వచ్చారు. ఈ పాటికి దానియేలు ముసలివాడు అయిపోయింది. నెబుకద్నెజర్ రాజు టైంకి యవనస్తు చిన్న పిల్లలు అనమాట, 12 ఏళ్ల పిల్లలు. కోరేషు అనే రాజు వస్తాడు. కోరేషు నిజంగా దేవునికి భయపడి ఈ పడగొట్టిన ఆలయం ఉంది చూసారు యెరూషలేములో, ఆలయాన్ని కట్టండి అని ఆజ్ఞ ఇచ్చి వస్తువులు డబ్బులు ఇచ్చి పంపిస్తారు. కానీ ఆ మధ్యలో అది ఆగిపోదు. ఎన్ని సంవత్సరాలు ఆగిపోతే 14 సంవత్సరాలు ఆగిపోదు. ఈ లోపల మరి దర్యావేషు టైం వస్తుంది. సరే, అప్పుడు దేవుడు ఈ హగ్గయి ప్రవక్తను లేపాడు అనమాట. అది ప్రజలను, తర్వాత అధికారులను ఒకసారి ఉజ్జీవింపజేయడానికి హగ్గయి ప్రవక్తను దేవుడు లేపుతాడు. 14 సంవత్సరాలు నిలబడిపోయింది కదా ఆలయం కట్టకుండా. ఈ ప్రవక్తను దేవుడు లేపుకొని వాడుకుంటాడు అనమాట ప్రజలను పురికొల్పడానికి. సరే, కోరేసు రాజు వాళ్ళు ధనము పంపారు, బంగారు ఉపకరణాలన్నీ పంపించారు నిజమే, కొంతవరకు కట్టారు నిజమే. అయితే ఇప్పుడు ప్రజలారా మీరు ఆలోచించుకోండి అంటున్నాడు. ఎవరో వస్తారు చేస్తారని కాదు, ఇది మీ యొక్క డ్యూటీ. అంతేకాదు ఇస్రాయల్ మీద రాజుగా ఇప్పుడు అధిపతిగా ఎవరున్నారని ఇప్పుడు విన్నాము, జెరుబ్బాబెలు. చెప్పండి, ఈ జెరుబ్బాబెల దగ్గరికి వెళ్ళి హగ్గయి చెప్తున్నాడు ప్రజలకి, జెరుబ్బాబెలకి. ఈ ప్రజలందరూ పెద్ద పట్టించుకోవట్లే వాళ్ళకి ఆడతారు దేవుని ఆలయం. ఇప్పుడు చూడండి, ఒక రకంగా మీ మన జీవితము ఈ దినాల్లో మీరే కాదు, అన్యుల దగ్గరికి వెళ్ళండి శాశ్వతం కాదంటారు. శాశ్వత కాదని తెలుసు కనుక ఎన్నెళ్ళైనా బతుకుతానని ఒక హోప్ ఉంటుంది ఎక్కడో మూలలో.
అది వైరాగ్యం అంతే ఎట్లొట్ల బతికేస్తాను నేను అని అనుకుంటారు కానీ చచ్చిపోయి తినాన చేతగా అలా చూసాను కొంతమంది అలా కన్నీళ్లతో చచ్చిపోతారు అయిపోయింది ఒకసారి ఆలోచించండి ఒకసారి చచ్చిపోయిన తర్వాత నీ హిస్టరీ ఇంకేముంది అక్కడికి అయిపోయినట్టే ఇప్పుడు మా నాన్నగారు చనిపోయి నిన్ననే అనుకున్నాను చాలా చిన్న వయసులో చనిపోయారు మా నాన్నగారు చూస్తే 67 సంవత్సరాలు అంటే పెద్ద వయసేం కాదు ఇప్పుడు మా నాన్నగారు అన్నవే తప్ప ఆయన గురించి అప్పుడెప్పుడో జ్ఞాపకం కంటే హిస్టరీ అయిపోయింది అలాగే నీవు నేను చచ్చిపోయినా అంతే ఇక మెమోరియల్ సర్వీస్ ఒకసారి జరుపుతారు చాలా ఖర్చు పెట్టి బాగా ప్రేమంతా ఆ రోజు ఎందుకంటే నీవు ద్వేషించినా సరే ఆయన్ని ఖచ్చితంగా బాగా జరుపుతారు ఎందుకంటే ఇతరులు అనుకో ఎంత ప్రేమ అని అనుకోవాలని అక్కడ మాత్రం చాలా మంచి మాటలు చెప్పి బాగా చేస్తారు బిర్యానీలు లడ్డూలు అన్ని పంచుకుంటారు చచ్చిపోయారు మెమోరియల్ సర్వీస్ నెక్స్ట్ మెమోరియల్ సర్వీస్ ఇంక ఉండదు అంతే చిన్న ప్రార్థన నలుగురు కూర్చున్న పాస్ట్ గారు మా ఇంట్లో వచ్చి ప్రార్థన చేయండి మరి మూడో సంవత్సరానికి అసలు ఆయన గురించి ఆలోచించే వాళ్ళే ఉండరు కాబట్టి పిల్లరా మన జీవితాలు బ్రతికాయి అంటే నిజంగా ఇంకా హిస్టరీ కొనసాగుతుంది దేవుని స్తుతించాలి అందరూ ఒకసారి అల్లు చెప్పండి మీలో నాతో సహా చాలా మందిని చచ్చిపోవాల్సి ఉంటుంది చచ్చిపోవాల్సి ఉంటే నాకు నాలుగో ఐదు ఛాన్సులు చెప్పలేను క్లియర్గా చచ్చిపోవాల్సిన ఛాన్సులు నాలుగో ఐదు నా జీవితంలో జరిగాయి అయిపోయింది అనుకోని నేను కూడా చేతులు వదిలేసిన టైంలో హిస్టరీ నీ చరిత్ర కొనసాగుతుంది అంటే దేవుడి కృప హల్లెలూయా అని మరిచిపోవద్దు ఇప్పుడు ఇప్పుడు ఒక మాట ప్రభు అడిగాడు కదా నీ ప్రాణం ముఖ్యమా నీ ఆస్తి ముఖ్యమా చెప్పండి కోట్లు సంపాదించావు కానీ 25 లక్షలు పట్టుకొని తిరిగాడంట ఈ కరోనా టైంలో అది ఇప్పటికీ అందరూ చెప్తూ ఉంటారు బాగా క్లియర్గా తెలిసి పేపర్లు బాగుపడి 20 లక్షలు పట్టుకొని నన్ను బతికించని 25 లక్షలు తీసుకున్నామే బతికించలేదు కోటి రూపాయలు ఖర్చు పెట్టిన శక్తిని బాలసుబ్రహ్మణ్యం అంటే చచ్చిపోయారు మంత్రులు చచ్చిపోయారు ఇప్పుడు అందరూ ఈజీగా తీసుకుంటున్నారు బతికినందుకు బతికినందుకు కృతజ్ఞత లేదా అని కృతజ్ఞత అంటే అవును ప్రశ్న కృతజ్ఞత ఉంది మేము స్తుతించాం చర్చలో అదే కృతజ్ఞత గంట సేపు స్తుతించానండి కన్నీరు కార్చాను ఉపవాసం అవన్నీ అక్కర్లేదు నీ జీవితం దేవుడికి ఇవ్వు అక్కడే రెండు విషయాలు మాట్లాడతాడు నీ డబ్బు నీ జీవితం రెండు కావాలని అక్కడ చాలా డబ్బు గురించే దీని గురించి చెప్తుంటారు నీ డబ్బు నీదంతా దేవుడు చూడండి ఈ మాట ఇక్కడే చెప్పాడు దేవుడు 2వ అధ్యాయం 8వ వచనం చదవండి చెప్పండి బంగారం తీసుకోండి చేతులు ఎత్తండి బంగారం వెళ్ళిపోతుంది మీ దగ్గర ఎత్తకపోతే చేతులు ఎత్తండి బంగారం వెండి వెండి కూడా ఎత్తండి అదంతా ఎవరిదంటే చాలా మందికి భయపడు ఇదంతా దేవుడిదంట మీది కాదు బంగారం అది అసలు అందుకేనే ఇది సైన్యంలో అధిపతి ఏమో నావాక కాదండు మరి ఫస్ట్ గారు బంగారం గురించి నేను కాదన్నా చెప్పేది ఏమో వాక్కు మాకు యాక్చువల్ పెళ్ళి అయిన టైంలో మాకు తాళి వద్దన్నాము కనీసం ఉంగరాలు మార్చుకోవాలి సరే ఉంగరాలు మార్చుకుని మాకే ఇచ్చారు ఉంగరాలు చాలా జాగ్రత్త పెట్టుకున్నాం ఉంగరాలు నేను చిన్నప్పుడు మా అమ్మగారు చేయించిన సిలువ ఒకటి మెడల్ వేసుకునేవాను బంగారు సిలువ చేయించాను అది అన్ని జాగ్రత్తగా ఇచ్చారు పెట్టుకొని దానికి చాలా ప్లాన్లు వేసాం పెళ్ళైన కొత్తలో ఏం లేవు మా దగ్గర సేవ చూసాం కదా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా దేని మీద డిపెండ్ అవుతూ మేము ఉన్నా బంగారం అందరే దాని మీద చాలా కళ్ళు పెట్టాం స్టవ్ కొందాం గ్యాస్ స్టవ్ కొందాం రకరకాల ప్లాన్లు శ్రీకృష్ణ స్టవ్ ఉందన్నమాట అది ఇల్లు మారుస్తున్నాము తీసరి బీరువాలు అవి లేవు ఈ రోజు వరకు అది ఒక మిస్టరీ మాకు నాకు పాస్టర్ గారికి ఇంతకు ఎక్కడికి పోయినాయి ఎవరు దొంగతనం చేసేదానికి ఎవరు లేరు అక్కడ ఇల్లు మారాము బీరో తెలిస్తే అవి బీరో లాక్ చేసి పట్టుకెళ్ళాం దానికి ఏదైనా పొందామని ఆ తీర చూస్తే లేవండి ఈరోజు కూడా అది ఎక్కడ పోయి అంత పట్టని మాకు పెద్ద ప్రజలు అయిపోయింది రెండు ఉంగరాలు ఒక సిలువ అంటే బంగారం అది వెండి
అని దేవుడే పైకి లాగేస్తున్నాడు, ఇది ఎంతసేపు ఇది కళ్ళు దాని మీదకి వెళ్ళిపోతున్నాయి బంగారం బంగారం అంటున్నాడు. నా మీద కదా చూడాల్సింది, ఇంత బంగారం వస్తే మాత్రం బంగారం వైపు చూస్తావా, నా వైపు చూడకుండా దరిద్రుడా బంగారం ఫోన్ కాక అన్నాడు. దిరిగిపోయి అప్పుడు అప్పుడు నిజంగా నేను పోయిన తర్వాత దేవా ఇప్పుడు నువ్వు స్టాప్ ఇవ్వాలి, అందరూ బంగారు కొందామని. అలాగా డబ్బులు ఉంటే మన ప్లాన్లు మనకు ఉంటాయి, మనం హంబుల్ అయిపోవాలి. ఆ డబ్బు దేవుడిది అనుకోవాలి, నీ బంగారం దేవుడిది, నీ వెండి దేవుడిది. ఇది దేవుడు చాలా భయపడుస్తున్న చూడండి ఎలా అంటాడు, ఇది ఇదే అంత చదవండి, ఆ మాట బాగుంటుంది అన్ని చదివిస్తాను చదివించాను. ఎనిమిదో వచనం అందరూ గట్టిగా చదవండి. ఎవరు వాకంట, మామూలు కాదు, ఆయన ప్రేమ గల గొరపిల్ల అయిన యేసుప్రభు వాక్ అనలేదు. ఏమంటున్నాడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు బీ కేర్ఫుల్. నువ్వు ఇవ్వకపోతే లాగేసుకుంటాడు, జాగ్రత్త. సైన్యాలు వస్తారు ఒక నిలబెట్టే ఇబ్బంది అక్కడికి అంట, అవునా కాదా? కాబట్టి ప్రిలారా ఇక్కడ అంటాడు, సమయం ఇంకా రాలేదనుకుంటాడు. రెండో వచనంలో 1:2 ఏమనుకుంటారు వాళ్ళు, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించడానికి సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారు. ఈ అనే మాట చూడండి, దేవుడు ఏమన్నా యాక్చువల్గా ఏమన్నా నా జనులు ఏమంటాడు, దేవుడు ఏమంటాడు వీళ్ళని, ఈ జనులు అంటే నా వాళ్ళు కాదు అని దేవుడు పక్కతోస్తాడు. మిమ్మల్ని శత్రురాజు చేతిలోని తప్పించి తీసుకొచ్చి యెహోవా ఆలయాన్ని కట్టించడానికి డబ్బులు కూడా తీసుకొచ్చి ప్రజల్ని తీసుకొచ్చి కట్టించి ఈ పట్టణాన్ని నగరాన్ని నీ జీవితాన్ని తిరిగి నెలకొల్పడానికి నేను సిద్ధపడి ఉంటే అది ఆగిపోతే 14 సంవత్సరాలు ఎవరు పట్టించుకోడా అని హగ్గయిని దేవుడు రేపి ఆ జెరుబ్బాబెల్ దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పు, ఈ జనులు వీళ్ళు నా వాళ్ళు కాదు. ఆ మాట మనతో అంటే ఎంత భయంకరం, ఏమండి మనల్ని ఏమన్నారు దేవుడు, ఏమన్నారు నా జనులు అన్నారు, ఏమనాలి ఈ అధ్యాయం అందరిలో ఈ అని మాట్లాడతాడు దేవుడు నా అండు. ఈవెన్ చివరిలో కూడా ఈ జనులు అన్నారు, ఈ జనులు చోటు చివరిలో కూడా ఒక చోట ఎక్కడో 14:2 ఈ జనులు ఈ ప్రజలు ఈ జనులు 2 సార్లు ఈ అన్నాడు 14:2. సరే మళ్ళీ వద్దాం. కాబట్టి సమయం ఇంకా రాలేదు అంటే సమయం నీకు తెలుసా ఎప్పుడు కట్టాలో? కొంతమంది ఉంటారు, ఒక ఆయన అన్నవాళ్ళు మా నాన్నగారు చెప్పారు, నేను దేవుడికి ఇచ్చేటట్టు వాడినాను బాగుంది కదా, అందరు కానికిస్తే నువ్వు ఇవ్వండి చెట్టు కట్టి చదివి, నేను దేవుడికి ఇచ్చేటువంత గొప్పవాడిని కాదని నడుస్తా. ఇంకా ఆయన ఏం చేయాలి అలాగా పిల్లరా, అయితే నువ్వు ఇచ్చేది కాదు అది నీది కాదు అంటాడు. ఆయన జవాబు అలా చెప్పారా లేదా కానీ అది నేను నీకు ఇచ్చేటప్పుడు కాదు రా, నీ దగ్గర ఉన్నదో దేవుడికి ఇచ్చేయి. దశమ భాగంలో ప్రతిష్ఠితార్పణలు ఇయ్యక మీరు ఏం చేస్తున్నారంట, దొంగిలుచునే ఉన్నారు దొంగలారా అంటే. ఒకవేళ దశమ భాగం చర్చలు నువ్వు ఎక్కడిస్తే మళ్ళీ చక్కకు రాదు, తీసుకెళ్ళి టీవీ మినిస్ట్రీకి పంపాడు, టీవీ మినిస్ట్రీలో వాళ్ళు నీకు వచ్చి ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నారా అని చాలా పెద్ద బోధ. నేను కూడా ఒప్పుకుంటాను, సెల్యూట్ పెడతాను పెద్ద బోధకులు, అలాగే పోదండి అర్థం వెళ్ళి, కానీ వాళ్ళు ఇంటి దగ్గరికి రారు. నువ్వెవడో వాళ్ళు తెలియదు, నువ్వు అనుకోవడం తప్ప లేదు నేను అనుకోరట. ప్రియులారా ఇక్కడ నువ్వు ఈ మందిర గురించి పట్టించుకోవాలి, ఈ సమయం ఇంకా రాలేదు అనకూడదు. మందిరంలో చాలా పనులు ఉన్నాయి, మన సేవలో చాలా పనులు ఉన్నాయి, మన మందిరాలు శిథిలాలు అయిపోయి మీరు ఇల్లు చూసినప్పుడు కరక వలస గుడివాడ అవన్నీ చూస్తే శిథిలాలు అయిపోయి, మనం ఎంత బాగా కట్టించుకున్నాం అన్ని శిథిలాలే, అసలు లోపలికి వెళ్ళడానికి అనిపించదు. ఆ రూఫ్ అంతా చిల్లులు చిల్లులు, ఆ కరెంటు పాస్ అయ్యి ఏమవుతుందో ప్రజలు అన్నంత భయం అయిపోయి చిల్లులు పడిపోయి. దేవుడు కృపను కరెంటు దాంట్లో ప్రసరిస్తుంది, లేకపోతే ఏదో అయిపోవాలి. అందులో గోడలన్నీ పగుళ్ళు, చుట్టూ భయంకరమైన మొక్కలు మొలిచి పిచ్చి మొక్కలు, చుట్టూ అసలు నడవడానికి మనం వెళ్ళాం ఆ మొక్కల్లో ఏముంటాయో తెలియదు. అలా వెళ్ళాం ఆ వెనక పాస్
ఉండడానికి రూమ్ కట్టించా ఆ రూమ్ లో కూడా చిల్లులు పడిపోయి రంధ్రాలు పడిపోయి ఏ పాలు వచ్చినా తలుపు తెరవద్దు అని చెప్పాడు ఇలాంటి స్థితిలో ఉంది అలా గుడిమాడలు అయితే అదే అంత కిటికీలన్నీ పోయినాయి రంధ్రాలు పడ్డాయి అసలు ఏం లేదు ప్రియులారా మనకు లక్ష్మీపురంలో కూడా మనం కొంత పర్వాలేదు తర్వాత ఎస్కోటలో పాక ఉంది మనం ఆ పాక పైన రూఫ్ కూడా పాతదైపోయిందంట మరి ఇవన్నీ మనం పట్టించుకోవాలి కదా దేవుడికి మనం ఇస్తే ఎప్పటికి తక్కువ అవ్వదు ఎప్పుడు తక్కువ అవ్వదు దేవుడు అంత దరిద్రుడండి ఆయన ఎవరో చెప్పారు దేవుడికి ఇచ్చేటంత అట్లా దేవుడు ఏమైనా మన దగ్గర అడుపు తెలుపుతున్నాడా నువ్విస్తే నువ్వు లేకుండా ఇచ్చేసావనుకో అలా ఊరుకోవడానికి దేవుడు నిన్ను చూస్తాను అయ్యో బీద ఎదురాలా అంత ఇచ్చేసారా నేను డబ్బులు ఇచ్చేస్తాను డబ్బులు ఇచ్చేస్తాను అలా మాకంతా అలా ఇచ్చిందే కదా ఇప్పుడు ఈరోజు ఇవన్నీ ఇస్తున్నాడంటే నేను అలా ఇవ్వడం బట్టే మన డబ్బులు డబ్బులు ట్రిపుల్ చెప్పలేము గోల్డ్ రకరకాల దేవుడు దీవించాడు ఆశీర్వాదం మీ ముందు నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ఏదో చెప్పుకోవడానికి కాదు మీ ముందు నేను ఎగ్జాంపుల్ ఉన్నాను అందుకే నేను ధైర్యంగా బల్ల బుద్ధి ఎందుకు చెప్తున్నానంటే నాకు చేసిన దేవుడు మీకు ఎందుకు చేయను చేతులు విధించండి నీ దగ్గర ఉన్నదాన్ని చూసుకొని అయ్యో నా దగ్గర ఇంతే ఉంది బడ్జెట్ 10,000 ఉంది ఇందులో దేవుడికి ఇచ్చేస్తే నా తిండేలాగా నా యొక్క అదేలాగా ఇదేలాగా అంటే నీ జీవితం కంతా అదే ఉంటుంది ఇంకేం ఉండదు అంటే దాని మీదే నీ జీవితం ఆధారపడి నేను కూడా ఆ బంగారు రింగుల మీద ఆధారపడి ఉంటే అవే ఉంటాయి దేవుడు కనికరసగా ఈ బంగారం తీసేడు పోయి హల్లెలూయా మంచి పాఠం నేర్చుకున్నా మా తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడొద్దు అన్నాడు దేవుడు అటువైపు కూడా చూడొద్దు అన్నాడు అడిగితే ఆస్తి ఇస్తారు తప్పిపోయిన కుమారుడు ఆస్తి అడిగితే ఇచ్చాడా లేదా నేను తప్పిపోకుండా అడగవచ్చు నా ఆస్తి నాకు ఇచ్చేయంటే ఇచ్చేస్తారు నా ఆస్తి ఇంతవరకు నాది ఏం లేదు నాకు ఆస్తి ఏం రాలేదు ఏం లేదు దేవుడే ఇచ్చాడు అని చెప్పగలను కాబట్టి మీరు ఎంత మాత్రం ప్రశ్న వేసుకోదు ఎట్లా 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 అంటే నీ జీవితం అంతా ఎట్లానే ఇంకా అంతే నీకున్న దాంట్లో నువ్వు నీ అందులోనే నువ్వు జరుపుకోవాలి నీకు అద్భుతం జరగదు ఆశ్చర్యకారం జరగదు ఆశ్చర్యకారం అద్భుతం ఉన్న తీసి ఇచ్చేసే దేవుడు అద్భుతం చేస్తాడు ఆశ్చర్యం చేస్తాడు గొప్ప కార్యం చేస్తాడు ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను నాకు నా జోలు అంతే ఉంది ఎవరో అది కూడా కానుక ఇచ్చారు మొట్టమొదటి దినాలు కానుక ఇస్తే అది అబ్బా దేవునికి స్తోత్రం నాలుగు అప్పుడు 50 రూపాయలకి 4 కేజీలు బియ్యం వస్తాయి కొనుక్కోసం దూరం పెట్టుకుంటే నెక్స్ట్ ఇంటికి వెళ్తే వాళ్ళ అన్నం తినలేదు తక్కువ ఏడ్చేస్తున్నారు బాగున్నారా అనగానే గట్టిగా దేవుడు అన్నాడు నీ జోబులు 50 రూపాయలు తీసి ఇచ్చాను నేను ఒక క్షణమే ఎంతో ఆనందించాను ఇప్పుడు 50 రూపాయలు ఇస్తే నాకేం లేదు ఇంటికి వెళ్ళాలి సిటీ బస్సు ఎక్కడానికి 50 పైసలు 1 రూపాయి అది కూడా లేదు దీన్ని చిల్లర చేసుకొని తిద్దాం అంటే టైం లేదు అక్కడ ఇచ్చేయాలి దేవుడు ఇమ్మన్నాడు ఇచ్చేసాను ఇచ్చేసి నా ఇంటికి వెళ్ళిపోయాను దేవుడు చెప్పింది విన్నాను నేను నా జీవితంలో కూడా చెప్పగలను దేవుడు చెప్పింది విన్నాను డబ్బుల విషయంలో కూడా ఏమాత్రం ఆలోచించింది లేదు తక్కువని ఇచ్చేయడమే దేవుడు ఇమ్మంటే ఇవ్వడమే అది మనుషులు కావచ్చు దేవునికి కావచ్చు ఖర్చు పెట్టడమే ఇంకా మళ్ళీ రెండో ఆలోచన ఉండదు ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను సమయం ఇంకా రాలేదు వద్దు సమయం ఇంకా రాలేదు నీకు తెలుసా దేవుడికి తెలుసా ఎవరికి తెలుసు సమయం అనేది సంఘాన్ని ఈ బిల్డింగ్ కట్టుటకు లేకపోతే ఈ సేవ చేయుటకు లేకపోతే ఈ పని చేయుటకు సమయం ఇంకా రాలనేది నీ వంతు కాదు ఎవరు చెప్పాలి మీరు అనుకుంటున్నారా ఈ మందిరం పాడేయుటగా మీరు సరంబి వేసిన ఇంట్లో రక్షించుటకు ఇది సమయమా హల్లెలూయా సరంబీలు నేను అందుకే దేవుని కృపను బట్టి నాకేముందో అదంతా ఇచ్చి మొత్తం ఆలయాలు కట్టించుకున్నాం కదా ఒకసారి కట్టించుకున్నాం నిజంగా ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు నిజంగా మన సంఘం పట్ల చాలా నమ్మకంగా దేవుడు ఉన్నాడు నేను చెప్పగలను మీ అందరికి గుర్తుందా ఒక సంవత్సరం ఆ మందిరం గురించిన వాగ్దానం చెప్పుకున్నాం ఆ సంవత్సరం ఇప్పుడున్న స్థలాన్ని అప్పుడే వచ్చాయి తెలుసండి ఆ మరుసటి సంవత్సరం అంతా కట్టించినాయి మళ్ళీ తర్వాత ఇది మళ్ళీ 3వ దశ తర్వాత ఆ మధ్యలో కట్టించాం ఇవన్నీ కట్టించినాక నాకు ఇల్లు వచ్చింది హల్లెలూయా ముందు రాలే హల్లెలూయా చెప్పండి అందుకే దేవుడు డిలే చేశాడేమో లేకపోతే 2012లోనే ఇచ్చాను అసలు 2014 ఇచ్చేయాలి నువ్వులా ఇప్పుడు ఇచ్చాడు కాబట్టి ప్రియులారా
మనము ఎంత జాగృతగా మనము ఎంత ఖర్చులు పెట్టుకుంటా మన ఇల్లంటే ఇదంటే ఎంత మరి దేవుని మందిరం గురించి నేను చెబుతున్నాను ఇది మీకు చెబుతున్నాను మీరు బాగా ఆలకించండి కరక వలసలో వాళ్ళు కూడా చెప్పాను లాస్ట్ సండే చాలా భయంకరంగా చెప్పాను కరక వలసలో మీ అందరి దగ్గర బంగారు అన్నీ ఉన్నాయి సునీత వచ్చినావు కదమ్మా హగ్గయ్య మీద రెండు వచనాలు మా ఇళ్ళకింద అంతా అర్థం కాదు కదా కొద్దిగా మాట్లాడాను కానీ చెప్పారు మీ ఊరు మీరు కూర్చుంటున్నారా నేను కూర్చుంటాను ఈ మందిరంలో మీరు ఇవ్వకపోతే మేము ఎట్లా ఇస్తాం మా వాళ్ళు కూడా చెప్తాను మీరు ఇవ్వాలి కదా దేవుని మందిరాన్ని పట్టించుకోరు దేవుని మందిరంకి ఎట్లా కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి మీరు అందుకనే మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అంటున్నారు ఆరో వచనం ఏమంటున్నాడు ఐదు చివరిలో కాబట్టి సైన్యం అధిపతి యెహోవా సెలవిచ్చినదని మీ ప్రవర్తన గురించి మీ ప్రవర్తన బాగాలేదంటున్నాడు అందుబట్టి మీ ఇంట్లో నష్టాలు ఏంటంటే నష్టాలు చూడండి మీరు విస్తారంగా విత్తారు కానీ కొంచెమే పండెను ఆరో వచనం చదవండి ఆరు అందరు చదవండి ఒకటో అధ్యాయం ఆరో వచనం తల్లి విస్తారంగా విత్తినా అంటే అప్పుడు పంట పొలాలే కదా ఉద్యోగాలు సంపాదన అంటే అదే ఎక్కువ కాబట్టి విస్తారంగా విత్తారు కానీ మీకు కొంచెమే పండుతుంది భోజనం చేస్తున్న ఆకలి తినండి వ్యాధులు జబ్బులు వాటికి వెళ్ళిపోతున్నాయి డబ్బులు అనేవి జబ్బులకు వెళ్ళిపోతున్నాయి విస్తారమైన వాటికి వెళ్ళిపోతున్నాయి అన్ని భయంకరంగా నష్టాలు జరుగుతున్నాయి పరిశీలించుకోవట్లేదు దాహం తీరట్లేదు ఆకలి తీరు బట్టలు కప్పు కట్టుకున్నా కూడా చలి ఆగడం లేదు వచ్చినాము పనివారు కష్టం చేసి జీతం సంపాదించి జీతం చినిగిపోయిన సంచరి ఇది చాలా బాగుంది కదా నాకు భలే ఇష్టం ఎగ్జాంపుల్ జీతం సాయంత్రం పట్టుకున్నావు నెల ఆఖరి వచ్చింది పట్టుకున్నావు సంచిలో వేసుకున్నావు సంచికి రంధ్రం ఉందని తెలియదు ఇంటికి వెళ్ళేసరికి ఏం లేవుంట అదేంటి సంచిలో వేసాను ఈ సంచిలో జీతం వేసుకున్నారు రంధ్రం పడింది ఇంటికి వెళ్ళేసరికి ఒక రూపాయి కూడా లేదు ఈ రంధ్రం ఏంటన్నమాట నీ జబ్బులు ఈ రంధ్రం నీకు నష్టాలు నీకు జరిగే ప్రతి నష్టం ఒక రంధ్రం ఆ రంధ్రం నుంచి డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి అది పంపినా ఇష్టమే డాక్టర్లకు ఎక్స్రే ఖర్చు పెట్టడానికి ఎంత ఆనందమో చూడండి ఎంఆర్ఐ తీయించుకున్నానండి 30,000 ఖర్చు పెట్టాను నాకేం లేదంట ఏం లేదని డాక్టర్ ముందే తెలుసు ఏం లేదంట అని చెప్తే అప్పుడు ఆనందపడతాను ఏం చెప్తాడంటే ముందు ఎంఆర్ఐ ఎక్స్రే అన్ని చెప్తాడు 50,000 ఖర్చు పెట్టించి చివరి లేదు అన్ని తెలిసి ఏం లేదంట అది ఆనందం 40,000 ఖర్చు పెట్టి ఏం లేదంట దానికి కూడా ఆనందమే దీనికి లేదు దేవుడికి ఇవ్వడానికి దేవుడికి ఇస్తే ఇవన్నీ ఉండవు కదా దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడాలి దేవుడికి ఇవ్వడానికి దేవుని దగ్గరికి రండి దేవుని దగ్గర నిజంగా దేవుడు ఒక ఇన్సిడెంట్ నాకు భలే కరిగించి వేసింది పాల్ యాంగిచో గారి టైంలో ఒక వాళ్ళ చర్చిలో కొరియాలో ఒక ఆవిడ ఒక అర్ధం మూటే బియ్యం రిక్షాలు వేసుకొని ఏడ్చుకుంటూ వస్తుందంట ఏడ్చుకుంటూ 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 వస్తుంది ఏమ్మా ఏడుస్తున్నావు అంటే దశంభావ బియ్యం మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇంత బియ్యం వేయాల్సి వస్తుందని ఏడుస్తుందంట అక్కడ ఆమె దశంభావ అంటే రోజు బియ్యం తీసేసి ఒక అర్ధం మూట మూత అయ్యిందంట అది మరి ఏడుస్తే ఎందుకు వస్తున్నావు మరి ఇవ్వకపోతే నేను కూడా కఠినంగా తీసుకుంటాను అమ్మా నాకు నీకు ఆశీర్వాదం ఉండదు నువ్వు ఏడ్చినా వాళ్ళు తీసేసుకో తీసి అడపెట్టి ప్రార్థన చేసి పోవాలన్నాడు ఆ తర్వాత ఆమెకి భయంకరమైన ఆశీర్వాదం సమృద్ధి సమృద్ధి అండి ఆయన ఆయన రాసిన పుస్తకంలో చదివిన హల్లెలూయా దేవుడికి నేను ఇచ్చి ఎప్పుడు చెడిపోయేది లేదు కాబట్టి సమయం ఇంకా రా ఇవన్నీ చూసినప్పుడు ఒక ఇంగిత జ్ఞానం ఇది నా ఇల్లు అయితే ఇలా ఉంటుందా నా ఇల్లు అయితే నేను ఏం చేస్తాను అనుకోవాలి అందరు కలిసి రావాలి వచ్చి ఇది వేస్తాం ఇది వేస్తాం అంటే ఎంత బాగుండదు సార్ దేవుడు దాన్ని చూసి నేను ఇక్కడ చెప్పాలి అసలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పకూడదు అనుకుంటున్నాను ఒకసారి దేవుడు నాకు ఇస్తే చేస్తాను లేకపోతే లేదు అనుకుంటాను కానీ మీరు ఆశీర్వదించబడాలి ఏడుస్తున్నా ఇవ్వండి ఏడుపు ముఖాలు పెట్టుకోవాలని తీసుకొచ్చి ఇవ్వండి హల్లెలూయా మీరు ఏడుస్తూ రండి కావాలంటే తెచ్చి ఇవ్వండి నవ్వుతూ ఆనందంగా వెళ్ళిపోతారు హల్లెలూయా నీ ఏడుపును ఏం చేస్తాడంటే నవ్వుగా దేవుడు మారుస్తాడు దుఃఖాన్ని నాట్యంగా మారుతాడు నీ బాధలను దేవుడు చూస్తాడు దేవుడి కళ్ళు మూసుకొని ఇవ్వండి దేవుడు ఇస్తాడు కాబట్టి పిల్లారా
అందుకనే అంటున్నాడు ఇక్కడ పర్వతం లెక్కి మ్రాను తీసుకొచ్చి మీరు మందిరం కట్టించిన దాని యందు నేను సంతోషించినను గణపరచుకొందను చూసారా ఎనిమిదో వచనంలో ఏం చేయాలి పర్వతం లెక్కి మాను మీరందరూ ఇప్పుడు పర్వతాలెక్కి మాను తీసుకురాలేరు నేను అప్పుడంటే అది తప్పదు వాళ్ళందరూ పని బాగా వచ్చుకురా కర్రలు కొట్టడం పొలాలు ఉన్నాయంటే ఆ పని చెప్పాడు ఇప్పుడు పర్వతాలెక్కి మా అంటే మీరే ఆ మందిరానికి తగిన స్తంభాలు తీసుకొచ్చి వేయండి అని వాళ్ళకి హెచ్చరిస్తున్నాడు హగ్గయి ద్వారా మనమే చేయాలి ఈ పని అనోళ్ళు ఉన్నారు మనం పురికొలుపుదాం క్రిస్మస్ దగ్గరికి వస్తుంది ఎంతమంది క్రిస్మస్ ఆనందంతో జరుపుకోవాలనుకుంటున్నారు మన మందిరాల్లో పెట్టుకొని జరుపుకుంటారా నేను ఆ మందిరం అర్చించే ముందు క్రిస్మస్ ఈసారి క్యాన్సర్ ఏం ఆనందం ఉంటుందండి అక్కడ వెళ్ళి పేట క్రిస్మస్ నా ఈ యేసు ప్రభు మందిరం చూడండి పాట పాడుతుంటే ఎట్లుంటుంది అంటే దేవునికి స్తోత్రం కాదు మందిరం చూడండి ఎట్లుందో రంధ్రాలన్నీ ఉన్నాయి మరే జరుపుకుంటా క్రిస్మస్ నా వంటి నిండా కొత్త బట్టలు చర్చి నిండా రంధ్రాలు అని పాడతారు అక్కడ స్టేజ్కి ఆ పాడితే దేవుని స్వార్థ ఫలిస్తుందా అప్పుడు గణ అట్లు నేను సంతోషించి నన్ను గణపరుచుకుని మీరు అలా కట్టించినడలా దేవుడు ఏం చేస్తాడంట సంతోషించి ఆయన సంతోషించి గణపరుచుకుంటాడు హల్లెలూయా దేవుడు సంతోషపడి గణపరచబడితే అది నీకు దీవెన నాకు దీవెన కదండి దేవుడు నిన్ను బట్టి నువ్వు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు సంతోషించిన ఎడల అది ఎంత అద్భుతం దేవుడు సంతోషించాలో దుఃఖపడాలో నిన్ను చూసి మరి సంతోషపడాలంటే ఏం జరిగి పని చేయాలి అందరూ పర్వతాలకి దేవదార మాలంటే కోసుకొని రండి నిజంగా మీకు సాధ్యమైతే డబ్బులు మిగిల్చుకోవాలంటే మీరు తీసుకురండి టిమ్మర్ మీరే తీసుకురండి సిమెంట్ పట్టుకురండి బ్యాగులు మోసుకురండి అవి కట్టండి ఒకప్పుడు ఆ దినాల్లో ఆ మందిరం కట్టాలంటే ఆశీర్వాదం ఉంటుందని చదువుకున్న వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లతో సహా వచ్చి తాపి మేస్త్రి పనులు చేసేవారు దాన్ని కట్టి వాళ్ళే మోసి ఆ మేస్త్రులకు గంపలతో మోసిచ్చే ఒక రోజు మనం చేసాం ఇక్కడ అదేదో ఒకసారి మన జీవితం అంతా అదే మిగిలిపోయింది మిమ్మల్ని ఎప్పుడు లేదు చాలా దేవుని కొరకు చేస్తే మరి అలాగ చేయండి వచ్చి లేకపోతే కూలీలకు పని చేయండి అక్కడ వచ్చి ఏదో కూలీలకన్నా పని చేయండి కూలీ అన్నా ఇవ్వండి సిమెంట్ అన్న తండ్రిలకు సిమెంట్ డబ్బులు ఇవ్వండి రేకులన్నా తీసుకురండి మోసుకొని లేకపోతే మేము తెస్తాం మీరు డబ్బులు అన్నవాడు ఏదో చేయండి అప్పుడు దేవుడు సంతోషించి తను తాను గణపరుచుకుంటాడంట తను తాను గణపరుచుకుంటాడు చెప్పండి కాబట్టి దేవుడు గణపరచ ఇప్పుడు అంతే కదండి గణపరచడమే కదా దేవున్నది అవునా కాదు అవునా కదా మీరు చెప్పండి అది దేవుని గణపరిచినట్ట అలాగే భయంకరమైన శిథిలావస్థలు మందిరం పెట్టుకుని అక్కడ ఆరాధన ఎంత బాగా చేసుకుంటారు అల్లు ఏంటి ప్రమాదం దేవుడు ఇల్లు ఒకటి నీ ఇల్లు ఒకట వేరా దేవుడు ఇల్లే నీ ఇల్లు అనుకో దేవుని గణపరచు మందిరంలో బాలకోవులకు గూడు దొరికిందంట పిచ్చుల స్థలం దొరికింది వాటికేముంది నీకు లేదు నాకు లేదు పిచ్చుకలకు అదే అవే ఆనందిస్తాయి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత పిచ్చుకలు వచ్చి కూర్చుంటాయి వానకోవలు వచ్చి కూర్చుంటుంది ఇంకేవో చిన్న చిన్న జంతువులు వచ్చి దేన్ని శుద్ధిస్తున్నాయేమో మనకు తెలియదు కాబట్టి పిల్లలు మనం ఆలోచన చేయాలి కాబట్టి చూడండి ఇక్కడ మళ్ళీ తొమ్మిదో వచనం విస్తారమైన కాలం మీరు ఎదురు చూస్తారు కనుక కొంచెంగానే పండుగ నా మందిరం పాడి ఉండగా మీరందరూ మీ మీ ఇల్లు కట్టుకుంటకు త్వరపడ్డ చేతనే కదా ఇదంతా ఎందుకు జరిగింది మీకు నష్టం అంటే నా మందిరం ఇట్లుంటే మీ ఇల్లు కట్టుకోవడానికి బాగా త్వరపడ్డారు కాబట్టి మీకు జరిగింది అని అందుకని ఈ మాటలు చెప్పినప్పుడు మార్పు జరిగింది ప్రజల్లో పన్నెండు వచనం చదవం ఒకటి చూసారా వాళ్ళు భయభక్తులు వచ్చాయండి ఈ మాటలు వెళ్తారు కరకోవాల్సిన చెప్పిన వాళ్ళకి వచ్చిందో లేదో దీనికి వచ్చి అడగా విని వెళ్ళిపోయారో నిద్రపోయి మనకు తెలియదు మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఇక్కడ జూమ్లో ఉండొచ్చు యూట్యూబ్లో ఉండొచ్చు మరి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వింటున్నారు కింద పైన అందరూ వింటున్నారు ఏంటి మళ్ళీ మార్పిడి క్రిస్మస్కు మా ఆలయాలు ఇలా ఉండకూడదు క్రిస్మస్ అన్ని నూతనంగా అయిపోవాలి చక్కగా అయిపోవాలి ఒకవేళ మీరు ఏదైనా కట్టుకునే ప్లాన్ ఆ ప్లాన్ మానేసి ఈ ప్లాన్లోకి వచ్చేయండి లేకపోతే ఈ నూతన సంవత్సరం కొత్త బట్టలు మేము ఎవరు కొందాము తీర్మానం చేసుకోండి ఎందుకు కొత్త బట్టలు
ఆలయం బాధ్యత పెట్టుకొని బట్టలు కొట్టడం ఎందుకు కదా ఈ ఆలయం అంతా కట్టినప్పుడు కొంతమంది ఇచ్చారు నేను ఇచ్చాను మిగతా వాళ్ళు అయిపోయింది కానీ ఎవరు ఇవ్వడం మానేశారు అయితే పాస్ట్ గారికి అయిపోయిందిలే ఆయన చూసుకుంటాడు ఇవ్వలేదు చాలా అయింది ఎన్ని 7 లక్షలు పెడతారండి కాస్త తెలుసా ఒక్క పై 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 హాల్కు నేను బాగా ఉండాలని కూర్చొని మరీ ఎక్కువ ఎక్కువ ఏంటి సిమెంట్ అని బాగా గట్టి కట్టింది సార్ హల్లెలూయా కూలిచ్చి మరి పని అయిపోయింది నా పని అయిపోయింది నిజంగా అప్పుడు కానీ దేవుడు ఒక అధ్యాయుడు కాదు కదా హల్లెలూయా ఆ ఇల్లు అయిపోయింది నాకు ఇప్పుడు ఆ ఇల్లు వచ్చింది హల్లెలూయా మీరు చెప్పడంతా మీ మా ఇంటికి వచ్చారు లేదా ఎంత అందరు వచ్చారా మరి ఆనందించారా ఆ ఇల్లు చూసి ఎందుకు ఇచ్చాడు దీన్ని ఇలాంటి పనులను చేశాను కాబట్టి ఇచ్చాడు అది నాకెందుకు ఆ ఇల్లు నేను ఇప్పుడు కూడా అంటే ఆ ఇల్లు లేకపోతే మంచి కారు ఒకటి తిరుగుతూ సేవ చేసుకుంటుంటారు ఇది ఎక్కడికో చోటు పడుకుంటారు ఎవరు మీ ఇంటికి వస్తే వద్దంట రేట్ అవునా వద్దంటారా కానీ ఎక్కడే వేరే ఊళ్ళకి అక్కడే పడుకోవచ్చు చిన్న ఇల్లు సరిపోదు కాబట్టి ప్రియులారా మరి దేవుడు ఇక్కడ అంటున్నాడు మీరు మీ ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తితో ఉన్నారు కాబట్టి ఇది జరగలేదు మీది కానీ ప్రజలు భయభక్తులు పోనారు ఇక్కడ పూర్ణమే కాదు ప్రాక్టికల్ 15వ వచనం చదవమ్మా 15వ వచనం వారు కూడి వచ్చి రాజైన దర్యావేష్ యొక్క ఏడుబడి యందు రెండవ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైనికులకు అధిపతి తమ దేవుని మందిరపు పనిచేయ మొదలు పెట్టారు ఇక అందరు ప్రజలందరూ ఇన్వాల్వ్ అయిపోయారు పని చేయడానికి వచ్చేసారు మొత్తం అందరూ వచ్చి పని చేయడం ప్రారంభం చేశారు అందరికి అమ్మ పిల్లలు పాపం ఇటు తిరగండి అమ్మ అక్కడ ప్లీజ్ ఇటు తిరగండి నా వైపు చూడండి పని చేయ మొదలు పెట్టారు అధిపతి తమ దేవుడు మందిరం పనిచేయ మొదలు పెట్టారు అప్పుడు దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు జెరుబ్బాబెలు అధికారులు ఒప్పుకున్నాడు ఆయన మంచి వాగ్దానం వచ్చింది చూడండి 4వ వచనం మనకు కూడా దేవుడు ఇచ్చాడు వాగ్దానం చదండి 2:4 ఐదు యెహోవా ఆజ్ఞించింది ఏమనగా జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోము ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడగా యెహోషువా ధైర్యం తెచ్చుకోము దేశంలోని సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైనికులకు అధిపతి యెహోవా వాక్కు దేవుడు అంటున్నాడు నువ్వు కట్టిస్తుంటే నువ్వు ఇచ్చిన డబ్బులతో కట్టిస్తా దేవుడు ఊరుకోడు ఎప్పుడు కూడా అన్ని డబ్బులు వచ్చిన తర్వాత మనం ప్రారంభించలేదు ఈ చర్చలు కొద్ది డబ్బుతోనే ప్రారంభించాం 50,000 ఎంతో ముందు పెట్టాము దేవుడు అన్నాడు మీరు పని జరిగించండి నేను మీకు తోడై ఉన్నాను అన్ని దేవుడు డబ్బులు ఇచ్చేస్తాడు హల్లెలూయా అది పని ముగించే వరకు నేను మీతో ఉంటాను జడియద్దు భయపడద్దు మీకు తోడుగా ఉంటాను ఎలా వస్తాయో నీకు దేవుడు ఏది ఇచ్చాడో నీకు ఆ తర్వాత ఎంత కావాలి ఎలా జరుగుతుందో దేవుడు చూసుకుంటాడు అది దేవుడి యొక్క వంతు దేవుడు పని అది ఒక రకంగా దేవుడి ఆలయమే నా పని నా జీవితము ఎందుకంటే వెండి నాది కాదు బంగారు నాది కాదు వెండి బంగారు దేవుడివి బాగా అంది పాస్టర్ గారి దగ్గర వెండి బంగారు లేదని డబ్బులు ఉన్నాయితే డబ్బు దేవుడు కాదనమాట అని అనుకుంటున్నారా దేవుడు అనేది వెండి బంగారే కాదంటే డబ్బుల విషయం చెప్పలేదు ఏంటి మరి ఇలాగా డబ్బులు దాన్ని మీరు దేవుడు కాదా చెప్పండి చెప్పండి ఎందుకన్నాడు దేవుడు డబ్బులు కూడా నాది అనలేదు ఎందుకు ఆ విధంగా డబ్బులు అంటే వెండి బంగారు ఎక్స్చేంజ్ సిస్టమ్ అప్పుడు మళ్ళీ నోట్లు లేవు కాణాలు తక్కువ వెండి బంగారంతోనే వ్యాపారం జరిగేవి వెండి బంగారం అంటే ధనం అని అక్కడ అర్థం కాబట్టి పిల్లరా మీకు తోడుగా ఉంటాను ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు ఆ టైంలోనే అంటున్నాడు ఏమంటాడు అంటే చూడండి ఇక్కడ 5వ వచనం కాబట్టి ఐగుప్తు దేశంలో బానిసలుగా మీ పితరులు ఉన్నప్పుడు వాళ్ళతో నేను నిబంధన చేశాను వాళ్ళకు నేను దేవుడు డబ్బులు ఇప్పించాను ఆ ప్రజలందరూ ఆ దేశ ప్రజలందరూ వెండి బంగారం తీసుకొచ్చి ఇవ్వలేదా ఇచ్చారు కదా మీకు తెలుసు కదా ఇచ్చారు అవన్నీ తీసుకొని దేనికంటే అవన్నీ ఆరాధన కోసం పట్టుకెళ్ళిపోయారు దేవుడు మీకు సమృద్ధిస్తాడు మీరు మీ దగ్గర ఉన్నది ముందు బయటకు వెళ్తే మీకు దేవుడు ఇస్తాడు మళ్ళీ దేవునికి ఇస్తే మళ్ళీ మళ్ళీ మీకు మీకు ఎందుకు వస్తాడు దేవుడు చెప్పండి ఇప్పుడు రీజన్ ఏంటి దేవుడు ఎందుకు ఇస్తాడు అనమాట ఇప్పుడు నువ్వు దేవుడికి ఇస్తావు కాబట్టి నువ్వు అమ్మ దేవుడు ఇచ్చాడు గట్టిగా పట్టుకుంటా నేను ఇవ్వనని అనుకున్నాను అనుకోండి గట్టి అదే మిగిలిపోద్ది మళ్ళీ నెక్స్ట్ రాదు ఎందుకంటే దేవుడు ఇచ్చాడు నువ్వు నీకే పెట్టుకుంటావు మరి దేవుడు ఎలా ఇస్తాడు నీకు ఇవ్వడు కదా నెక్స్ట్ ఇవ్వడు ఒకసారి అద్భుతం
కాబట్టి దేవునికి ఇవ్వడం ప్రారంభిస్తే దేవునికి సమృద్ధి ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. చూడండి ఇంకంతే కాదు, ఇక్కడ అంటున్నాడు అందుకని ప్రవచనాత్మకంగా దేవుడు చివరి మందిరం గురించి చెబుతున్నాడు. ఏడో వచనం అందరిని కదిలిస్తాను, ఎలా వస్తువులు కట్టిస్తాను, నీ డబ్బులే సరిపోకపోవచ్చు ఆలయానికి, కానీ నీ వంతు నువ్వు చేసినప్పుడు మిగతా దేవుడు బయలుదేరి చేస్తాడు. నీకే ఆసక్తి. ఇప్పుడు సపోజ్ వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను, నీ ఇల్లు ఉందండి, సపోజ్ మీ ఇల్లే కట్టించుకుంటున్నారు, 10 లక్షలు 20 లక్షలు కావాలి, 20 లక్షలు అంటే ఇదినాలు 20 లక్షలు చిన్న ఇల్లు అయినా కావాలి, నీ దగ్గర 2 లక్షల కంటే ఎక్కువ లేవు, ఏమని ప్రార్థన చేస్తావు? దేవా 18 లక్షలు కూడా నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తారా? లేదు. దేవుడు చిన్న చిన్న త్రోవలు చూపిస్తాడు. ముందు ఆ 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే ముందు ప్రారంభిస్తే దేవుడు మిగతా నీ ఇంటికి కూడా దేవుడు సప్లై చేసే దేవుడు అయి ఉన్నాడు. అలా చాలా జరిగినాయి. హల్లెలూయా. అలాగే మనము ఈ సంఘాలకు చర్చి నిర్మాణాలకు మన దగ్గర అంతా లేకపోవచ్చు, మనం కలిగినది దేవుడికి ఇచ్చినప్పుడు మిగతాది దేవుడు ఎలా చేసుకుని నీ ద్వారానే మరి అనేక అద్భుతాలు చేయించగల దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆశ్చర్యకారాలు చేసే దేవుడు అయి ఉన్నాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఒకసారి ఒక మీటింగ్ నన్ను పాస్టర్ గారిని ఆహ్వానించబడ్డా. అది తాజ్ హోటల్, అక్కడ తాజ్ హోటల్ అయినా చాలా పెద్ద హోటల్. అప్పుడు మేము వెళ్ళాం, కూర్చున్నాం ముందు లైన్లో కూర్చుంటే ఆయన ప్రసంగం జరుగుతూ ఏమన్నాడంటే మంచి భోజనాలు పెడతాడు తాజ్ హోటల్ అంటే పెట్టి ఆయన ప్రసంగాలు ఏం చెప్పాడంటే తన సాక్ష్యం చెబుతూ ఇట్లా పలాని చోట చాలా మందిరాలు కట్టిస్తున్నాం, అది కట్టిస్తున్నాం అని చెబుతూ మాకు ఛాలెంజ్ ఇచ్చాడనమాట. మీరు దేవుడికి ఇస్తే ఇలాంటి పర్పస్ కోసం దేవుడు మీకు ఇస్తాడు. అప్పుడు మా దగ్గర 100 రూపాయలు ఉంటే 10,000తో సమానంగా ఉన్న రోజులు నేను పాస్టర్ గారి స్త్రీల దగ్గర వింటున్నాను, ఇద్దరు గుసగుసలు ఆడుతున్నా, ఏం తిద్దాం ఏం తిద్దాం, 100 ఏం బాగుంటుంది అని అనుకున్నాను, అని 1000 అయితే బాగుంటుంది, 1000 అండాలి కూడా లేదు. ఆయన ఒక మంచి వెసులుబాటు ఇచ్చాడు, ఒకేసారి ఇవ్వక్కర్లేదు, ఒక పేపర్ మీద రాసి 1000 అనేసి 3-4 నెలల్లో తీరుస్తాం, వాయిదాలు పెట్టి మీ అడ్రస్ రాయండి అని చెప్పి అలాగే వేసాను. నెలకు 250 చొప్పున 4 నెలల్లో తీర్చేసాము. మాకు చాలా ఆనందం వేసింది. 250 ఇవ్వడం కూడా దేవుడికి గొప్ప. ఎలా ఇచ్చాం, 4 నెలలు వరుసగా చాలా కష్టపడ్డాం ఇచ్చాము. ఇచ్చిన తర్వాత దేవుడు మాకు అమెరికాకు ఆహ్వానం వచ్చింది వెంటనే. ఆ వెంటనే ఆ కాలేజీలో చదువుకో, అక్కడికి వెళ్ళడం, అద్భుతమైన ప్రదేశాల్లో జీవించాం. మాది కాకపోయినా రెండ ఇళ్ళని ఎంత అద్భుతమైన వాటిలో జీవించడం తెలుసు. అట్లని ఇక పాస్టర్గా నేను ఇస్తే అమెరికాకి దగ్గర తీసుకెళ్తాను. అట్లా అమెరికాకు ప్రాజెక్ట్ కాదు ఇదండి. నేను కూడా అమెరికాకి వెళ్ళాలనుకోలేదు, నాకు తెలియదు అదే దేవుడు తీసుకెళ్ళాడు. దేవుడి విషయంలో నిజంగా యథార్థ హృదయంతో సంతోషముతో సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు దీవించు, సంతోషముతో నిచ్చెడి వారిని ఎంతో దేవుడు దీవించు. ఏడుస్తావద్దు, సంతోషంగా ఇవ్వండి. దేవుణ్ణి అడగండి, దేవా నేను ఎంత ఇవ్వాలి ప్రభా, ఏమైతే దేవుడు ఖచ్చితంగా ప్రేరేపిస్తాడు, ఇచ్చే శక్తి ఇస్తాడు. వాళ్ళు పని చేయి మొదలు పెట్టిన వాళ్ళ దగ్గర ఏమీ లేదు, పని చేయడానికి మొదలు పెట్టారు. దేవుడు వాళ్ళ పని చేయించుతూ దేవుడు ఆ పని చూసి దేవుడు సంబరపడి మంచి మంచి వాగ్దానాలు ఇచ్చి ఇతరుల చేతుల్లో వీళ్ళకు డబ్బులు ప్రవహించేలా అద్భుతం చేశాడు. హల్లెలూయా. అన్యులు తీసుకొచ్చారనే అని అందరూ వాళ్ళ చేతులకు డబ్బులు పెట్టారు. మీరు ఇంత మంచి పని చేస్తున్నారు, నేను ఈ మందిరాన్ని మహిమతో నింపుదను. ఎందుకంటే ఈ కట్టడంలో మీ డబ్బులు కాదు నాకు కనపడి, మీ ప్రేమ కనపడుతుంది, మీ సాక్రిఫైస్ అంటే మీ యొక్క త్యాగం కనపడుతుంది. ఇందులో మీ ప్రేమ ఉందని దేవుడు ఈ మందిరాన్ని తన మహిమతో నింపుతాడు. హల్లెలూయా. అందుకే ఆ సందర్భంలో ఒకవేళ ఇదంతా నాది అని అంటావేమో అని అప్పుడు అంటున్నాడు. 8వ వచనం వెండి నాది బంగారు నాది సైన్యాధిపతి యెహోవాకు ఇదే అంటున్నాడు. కాబట్టి పిల్లరా, ఇది ఒక వంతు అయితే 2వ విషయం 10వ వచనం నుండి ఏం చెప్తున్నాడంటే,
మన జీవితం గురించి మాట్లాడుతున్నాడు. డబ్బులు ఒకవైపు అయితే రెండవది నీ జీవితం ఎట్లా ఉంది? ఏమన్నాడు చూడండి, 12వ వచనం చదవండి. ఒకడు ప్రతిష్టమైన మాంసమును తన వస్త్రము చెంద కట్టుకొని తన చేతితో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏ విధమైన భోజన పదార్థమునైనను ముట్టునెడల ఆ ముట్టునది ప్రతిష్టితమగున అని యాజకులు అడుగగా వారు కాదనేది. అలా చదువుతారు డబ్బులతో దేవుని కృపను పొందడం సాధ్యం కాదు. ఈ జనులు ఈ ప్రజలు నా దృష్టికి అలాగనే ఉన్నారు, అంటే శాపగ్రస్తులుగా ఉన్నారు, అపవిత్రులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ జీవితాలు బాగుపడడం ముఖ్యం. మొదటి అధ్యాయంలో డబ్బుల గురించి ఇక్కడ మీకు కనెక్షన్ ఇస్తాను, బాగా వినండి. ఇప్పుడు డబ్బులు అనేది రెండో మాట, మొదటిది ఏంటన్నమాట, నీ జీవితం. డబ్బులు దేవునికి ఇవ్వడం అనేది ఒక ఒక ప్రూఫ్ అంతే. నీ జీవితం బాగుంది కాబట్టి నీకు దేవుడంటే ఇష్టపడతారు అందరూ, దాని గురించి కాదు. దేవుడు రక్షణ పొందుకుంటారు, దేవుని స్తుతిస్తారు, పాడుతారు, దేవుని మందిరం అదనే కాదు, దేవుని బహుగా ప్రేమిస్తే నీ సమస్తము దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. కాబట్టి ఇందులో నీ ప్రేమ కర, ఇప్పుడు ఒక బీద అందరూ కానుకలు వేస్తుంటే డబ్బాలో చాలా మంది బంగారు మూటలు కూడా వేసారని నాకు తెలియదు, ఒక విధవరాలు మాత్రమే వేసి అప్పుడు అందరిని చూడకుండా ఆ విధవరాలు బీద విధవరాలను పట్టుకొని ఈమె అందరికంటే ఎక్కువ ఇచ్చింది, రెండు కాసులే ఇచ్చింది. కానీ అందరికంటే డిఫరెన్స్ ఏంటి, ఈమె తనకు కలిగిన సమస్తమును ఇచ్చింది. మీరంతా మీకు కలిగిన దాంట్లో కొంత ఇచ్చారు, అది 10,000 రూపాయలు లేదా 10 కోట్లు కావచ్చు, మీకు ఎన్నో కోట్లు ఉన్నాయంటే అందులో కొన్ని ఇచ్చారు. కానీ బీద విధవరానికి రెండు కాసులే ఉన్నాయి, రెండు కాసులు దేవుడికి ఇచ్చేసింది. హల్లెలూయా. కాబట్టి అది దేవుడికి విలువ కలిగిన కానుకగా దేవుడి దేవుడు చూసేది హృదయం, దేవుడు చూసేది మన జీవితం, మన డబ్బులు కాదు. ఈ కొండ నాదే, పశువులు నాదే, సమస్తం నాదే అని అంటాడు. నా దాని నుండి మీరు నాకు ఇస్తున్నారు అంటాడు. పిల్లరా, బీద విధవరాలు అసలు దానం చేసుకోవాలి. కాబట్టి ఏమీ లేని టైంలో నాకు కలిగింది సమస్తము దేవుడికి ఇస్తున్నాను, దేవుడికి హృదయం ఇవ్వండి. అప్పుడు దేవుడు ఇమ్మంటాడు, అప్పుడు మాత్రం నో అనకండి. ఒక ఉద్దేశం ఉంది, దేవుడు ఇమ్మంటాడు అంటే నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఇమ్మంటాడు. అప్పుడు దేవుడు గొప్ప నిధులు ఓపెన్ చేస్తాడు, ఆకాశ వాక్యంలు పట్టణం విస్తారంగా కుమ్మరిస్తాడు. దేవుడు ఉద్దేశం అది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా తనకని నిన్ను బాధ పెట్టాలని కాదు, నీ హృదయం చూడాలని ఆయన ఆశ. నిజంగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నావా లేదా, ప్రేమిస్తుంటే నీ సమస్తాన్ని చూడకుండా దేవుడు పని ముఖ్యమని ఇస్తావు. ఇచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేయడం చూసావు, నువ్వు ఆశ్చర్యపోతావు. ఒకవేళ దేవుడు ఇచ్చిన తర్వాత అరే సిగ్గుపడిపోతావు, నేను ఆ రోజు ఇచ్చినా బాగుండు, దేవుడు ఎంత ఇస్తాడో నాకు తెలియదే అని అంటాడు. అదేం బాగుంటుంది, ఆ తర్వాత దేవుడు ఇచ్చిన తర్వాత ఇస్తుంటే అది పెద్ద దేవుడికి కూడా అసహ్యంగా ఉంటావు. అప్పుడు చిచ్చి నేను వద్దు పక్కన పడి అంటాడు, నేను ఇస్తాను తీసుకో. కాబట్టి దేవుడు ఇప్పుడు చిన్నపిల్లలే ఉంటారు, చిన్నపిల్లలు అడుగుతుంటావు 10 చాక్లెట్ ఇచ్చి ఇవ్వరంటే ఇవ్వనే ఇవ్వడు, 1 చాక్లెట్ 10 కూడా ఇలా పెట్టుకుంటారు, అమ్మో మంచి ఇవ్వను అంటాడు. కొంతమంది పిల్లలు చాలా ప్రేమల పిల్లలు ఉంటారు, ఆ తీసిన అందరికి పంచుతుంటారు రెండు వేసుకుని, అలాంటి బుద్ధిన్నులు కూడా ఉంది. దేవుడు మన బుద్ధి ఆ చిన్నపిల్ల మనం చూస్తా ఉన్నాడు, మనం ఏం చేస్తామో, మనకు కలిగిన దాంతో మనం ఏం చేస్తాం, దేవుని మయంపరుస్తామా, దేవుని అవమానం, ఇది అవమానమే కదా, దేవుడికి అవమానం నిశ్చయంగా, ఇది అవమానం. ఆయన మందిరం అట్లా ఉండడం అవమానం, అది చిలువలు పడి వర్షం కావడం అవమానం, చాలా పెద్ద అవమానిస్తున్నారు.
కట్టడం ఆగిపోయిన మందిరాలు, కట్టిన మందిరాలు, చెడి బాగా డెస్ట్రా అయిన మందిరాలు, ఇవన్నీ చూసి దేవుడు నిజంగా చాలా ఆయన ఆయన బహుగా చింతిస్తున్నాడు. ఈ ప్రజల హృదయాలు ఏంటి ఇలా ఉన్నాయి, అది దేవుడు చూసేది. అందుకే ఇక్కడ అంటున్నాడు, వారు చేయక్రియలు వారు అచ్చట అర్పించమని దృష్టికి అపవిత్రాలు, వాళ్ళు ఇచ్చేదో కొద్దిగా తీసుకొచ్చేస్తున్నారు, అపవిత్రం. ఐ డోంట్ వాంట్ దట్. నీ డబ్బులు నాకు వద్దు, నాకు నీ హృదయం నాకు ఇవ్వు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడారా చూడండి, 15వ వచనం చదువు. ఈ రాతి మీద రాయి నుంచి యెహోవా మందిరము కట్టడం ఆరంభించిన మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దాన్ని ఆలోచన చేసుకుని చూడండి, నాటినట్టు ఒకడు 20 కుప్పలు వేయగా 10 కుప్పలు ధాన్యము తేలుచున్నది. అంటే 20 కుప్పలు ధాన్యం తెలియదు, 10 కుప్పలు వచ్చాయి అంటే సగం వచ్చే, వేసిన దానికంటే వచ్చింది తక్కువ అయిపోయింది అంటే నష్టం జరుగుతుంది మీకు, ఆలోచించుకోండి అంటున్నాడు. 55 తొట్టి దగ్గర తీసుకొస్తే 20 కొలలు మాత్రమే దొరుకుతుంది. దేవుడు అంటే నేనే నాశనం చేశాను అంటే, మీ పంటలు నాశనం చేశాను, వడగండ్లు వచ్చాయి, కాటుకతో కష్టాలతో నాశనం. ఎందుకంటే మీ హృదయం బాగలేదు, మీ జీవితాలు బాగలేవు, మీరు పట్టించుకోవట్లేదు, నన్ను గౌరవించట్లేదు, నన్ను గణపరచట్లేదు, నన్ను సంతోషింపచేయట్లేదు. నువ్వు అనుకుంటున్నావా నీదేదో నేను తీసేసుకుంటున్నానని? నీకు మళ్ళీ ఇవ్వాలని కదా ఇమ్మంటున్నాను, మళ్ళీ ఇవ్వడానికి మరి ఏంటి మార్గం? దేవుడి గ్రంథం ప్రకారం మనం ఇచ్చినప్పుడు దాన్ని దేవుడు దీవించి తిరిగి మనకి ఇస్తాడు. నీ ఇవ్వడానికే ఇదైపోతే దేవుడు ఎట్లా ఇస్తాడు? అయినను మీలో ఒకడును తిరిగి నా ఇద్దకు రాలేదు. ఇక్కడ యాక్చువల్గా హీబ్రూ భాషలో అలా లేదు, ఏముందంటే తిరిగి రాలేదు, యు ఆర్ నథింగ్ టు మీ అని. ఇవన్నీ అయినా మీరు నాకు నథింగ్ అంటారు. దేవుడికి ఎంత కోపం వచ్చిందో చూడండి, వాళ్ళని ప్రేమతోనే తెచ్చాడు, ప్రేమతో తెచ్చి అన్ని ఇచ్చి అన్ని చేస్తే ఆయన దాను నిజంగా ఆయన లిటరల్గా దేవుడే ఇచ్చాడు. మీ అందరి జీవితంలో దేవుడు చేయలేదు, ఇట్లాగే ఉన్నావా బిగినింగ్లో నీ జీవితంలో? ఒకసారి ఆలోచించాడు, ప్రారంభంలో నువ్వు ఎలా ఉన్నావు, నీ జీవితం ఎట్లా ఉంది ఒకసారి ఆలోచించాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రారంభంలో మీ ఇల్లు ఎలా ఉంది, మీ సంపాదన ఎలా ఉంది, మీ జీవితాలు ఎలా ఉన్నాయి, మరి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎలాగా, నువ్వే సాక్ష్యం చెప్తావు, దేవుడు నన్ను ఇలా దీవించాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేసాడు చెబుతున్నావే, మరి దేవుడికి కోపం రాదా, దేవుడికి అసహ్యమయ్యదా? అందుకే నేనే తెగులు పుట్టేస్తున్నాను, నేనే నష్టం చేయిస్తున్నాను, నేను ఉడగండ్లో నేనే పంపాను, నీ కష్టార్జితం అంతటి నాశనం అయిపోయింది, నిన్ను అభివృద్ధి పొందించింది నేనే, అయితే ఇప్పుడు నష్టం కూడా నీ మీద పంపించింది నేనే, నీ బుద్ధి బాగాలేదు, నీ బుద్ధి రావాలని చేశాను అంటున్నాడు. అందుకని యు ఆర్ నథింగ్ టు మీ, అయినను ఒకడును తిరిగి నా ఇద్దరు రాలేదనే మాట లేదు ఇంగ్లీష్ బైబిల్లో కానీ. యు ఆర్ నథింగ్ టు మీ, నువ్వు నాకు ఏమీ కాదు, నీకు ఏమైనా నాకు ఏమీ కాదు, అంటే నా జనులు కాదు, నా ప్రజలు మీరు కాదు అని దేవుడు మళ్ళీ చెబుతున్నాడు. మీరు ఆలోచించుకోండి అంటున్నాడు, మందిర పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకోండి. కొట్లలో ధాన్యం ఉన్నదా, దాచి చెట్లైనను, అంజురపు చెట్లైన, దానిమ చెట్లైనను, ఒలివు చెట్లైనా ఫలించకపోయినా కదా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఈ రోజు నుండి మిమ్మల్ని దీవిస్తాను. ఎందుకు మీరు పనికొచ్చారు ఈరోజు, హల్లెలూయా చెప్పండి అందరూ. నా హగ్గై, నా ప్రవక్తన హగ్గై ఈ రోజు మిమ్మల్ని గద్దించి మాట్లాడినప్పుడు వెంటనే విధేయులై పని చేయడానికి వచ్చారు, మాటలు తీసుకొచ్చారు, మీరు పని చేస్తున్నారు, మీ చుట్టూ అన్నిలు తీసుకొచ్చి మీకు ఆ డబ్బులో లేకపోతే మెటీరియల్ ఇవ్వగా అది దేవుడికి మళ్ళీ మీరు తీసుకొచ్చారు. హల్లెలూయా. కాబట్టి ఇది మొదలుకొని మిమ్మల్ని దీవిస్తాను. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, ఇది మొదలుకొని ఫ్రమ్ టుడే ఈ క్షణం మీరు హృదయంలో నిర్ణయం తీసుకోండి, నేను దేవునికి ఇస్తాను, నేను ఇలా చూడలేను దేవుని మందిరం, నా ఇల్లు అయినా పర్లేదు కానీ నా మందిరాన్ని దేవుని మందిరం ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు, నేను ఏమైనా చేస్తాను, ఎవరైనా చేస్తాను నాకు అవసరం. రెండో విషయం, నేను దేవునికి చేస్తాను, నేను దేవుని కొరకు బ్రతుకుతాను, నేను దేవుని కొరకు జీవిస్తాను, మంచి జీవితం జీవిస్తాను, దేవుని సంతోషపరిచే జీవితంతో నేను ఆయన ఘనపరుస్తాను,
అంటే నా జీవితం ఎలా ఉంది, నా మాటలు ఎలా ఉన్నాయి, ఇక్కడ అపవిత్రత నాలో ఉందా అది కూడా ఆలోచన చేయాలి. ఇవ్వడమే కాదు, నా జీవితంలో అపవిత్రత ఉందా, నా మాటలు సత్యంగా ఉన్నాయా, అబద్ధాలు వస్తున్నాయా, నా మాటల్లో ఇతరులను నిందించే మాటలు వస్తున్నాయా, ఇతరులకు అన్యాయం చేసే బుద్ధి నాకుందా, లేకపోతే అపవిత్రమైన పనులో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నానా, నేను చూసే పనికి మాలిన షోలు, పనికి మాలినటువంటి టీవీ షోలు, పనికి మాలినటువంటి సెల్ ఫోన్లో చూసే పనికి మాలిన విషయాల వల్ల నేను నువ్వు అపవిత్రపరచుకుంటున్నావా, సమయం వృధా చేసుకుంటున్నావా, నువ్వేదో ఇష్టం వచ్చినట్టు జీవించి దేవునికి ఇస్తే దేవుడు సంబరపోతాడు అనుకుంటే అది లంచం ఇవ్వడం అవుతుంది. దాన్ని లంచం అంటాం. దేవుడు దాన్ని బట్టి సంతోషించడు. దేవుడికి అయిష్టమైన విషయాలు చేయొద్దు అంటున్నాడు. నీ జీవితాన్ని అపవిత్రపరచుకోవద్దు అని ఇక్కడ ప్రశ్న వేశాడు యాజకుల్ని. కాబట్టి ప్రియులారా, మన జీవితాలు బాగున్నాయా అని ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం ఒక విషయానికి వద్దాం. ఒకటి, మన జీవితం బాగుండాలి, ఆ తర్వాత మనం దేవుడికి ఇవ్వాలి. ఎందుకు ముందు డబ్బుల విషయంలో ధనం ఇవ్వలేదని అక్కడ గర్దించాడంటే అది ప్రూఫ్. నువ్వు ఇవ్వడం లేదు అంటే నీ జీవితం బాగలేదు, దేవుడి పట్ల ప్రేమ లేదు. దేవుడి పట్ల ప్రేమ లేదంటే నీ జీవితం బాగలేదు కాబట్టి దేవుడి పట్ల ప్రేమ లేదు. అలా వెళ్ళాలి మ్యాథమెటికల్ అనాలిసిస్. నీ జీవితం బాగలేదు కాబట్టి నువ్వు ఇవ్వట్లేదు, నీలో ప్రేమ లేదు, నీలో అపవిత్రత అపరిశుద్ధత ఉంది కాబట్టి మందిరం గురించి ఆలోచించేంత తీరిక నీకు లేదు. అనేకం ఆలోచిస్తున్నావు, పాపం గురించి ఆలోచన చేస్తున్నావు, పాపం విషయాల గురించి ఆలోచిస్తున్నావు, సెల్ ఫోన్ దగ్గర గంటలు గంటలు టైం స్పెండ్ చేస్తున్నావు, టీవీల దగ్గర టైం స్పెండ్ చేస్తున్నావు, వాక్యము ధ్యానించే సమయం నీకు లేదు, వాక్యం గురించి ఆలోచిద్దామా అన్నానికి టైం లేదు, వేకునే లేయడం మానేశావు, ప్రార్థన లేదు, ఏదో ముక్తసరిగా క్యాలెండర్లో ఒక వాక్యము బైబిల్లో ఏదో చిన్న మాటలు చదువుకొని వెళ్ళిపోవడమే తప్ప దేవుని మాటలను ధ్యానించి నీ హృదయంలో భద్రపరచుకోవడం లేదు, దేవుడికి టైం ఇవ్వడం లేదు. అందుకే నీకు ఆలోచన రావట్లేదు అసలు. అందుకే దేవుడికి స్థానం లేదు, నీ హృదయంలో దేవుడికి స్థానం లేదు కాబట్టి నీవు దేవుడికి ఇవ్వలేకపోతున్నావు. కానీ ముందు అక్కడ సరి చేసుకుని జీవితాన్ని బాగు చేసుకో. నీవు దేవుణ్ణి బాధ పెట్టి డబ్బులు ఇస్తే అది అసహ్యం. అది పెంట, నీ డబ్బులు పెంట, నీ బంగారు పెంట, నీ వెండి పెంట, అంత పెంట. దేవుడికి అది అక్కర్లేదు. దేవుడు సృష్టికర్త, ఎలాగైనా చేసుకుంటాడు, ఎలాగైనా మందిరం కట్టించుకుంటాడు. నిన్ను బ్లెస్ చేయాలి, నిన్ను ఆశీర్వదించాలని అడిగాడు తప్ప. కానీ జీవితాన్ని ముందు దేవుడికి ఇవ్వు. నీ హృదయాన్ని బాగా ఎక్కడెక్కడ తప్పిపోతున్నావో చూసుకో, ఎగ్జామిన్ చేసుకొని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ జీవితంలో నాశనము రాకుండా, నీ జీవితంలో దేవుడి శాపము రాకుండా నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. ఎక్కడ నీవు దేవుని బాధ పెడుతున్నావు? నీ మాటల ద్వారా, చూపుల ద్వారా, జీవితం ద్వారా, క్రియల ద్వారా ఎక్కడ బాధ పెడుతున్నావో ఆ విషయాలు సరి చేసుకోవాలి. ఎందుకు ప్రభు దగ్గరకు వచ్చినట్లు, ఎందుకు యేసులో రక్తం కార్చాడు, ఎందుకు నువ్వు ఆరాధిస్తున్నావు? అసలు ఆరాధనలో దేవుని ఆరాధిస్తున్నావు. ఆ రక్తం కార్చినందు బట్టి నా జీవితం బాగైంది, నన్ను పవిత్రగా దేవుడు చేశాడని చెప్పి స్తుతిస్తున్నావు. మరి దానికి తగినట్టు జీవించకపోతే మరి ఆయన అవమానపరిచినట్టే కదా, ఆయన బాధ పెట్టినట్టే కదా, ఆయన చింతింపజేసినట్టే కదా. అందుకే నీవు అపవిత్రం నీచి. దేవుడు ఏమన్నాడంటే అసలు వారు అర్పించినవన్నీ, వాళ్ళు ఏం తీసుకొచ్చారు డబ్బులు కూడా నాకు అపవిత్రము అంట. ఈ వచనం 14లో నీ జీవితం బాగా లేకుండా డబ్బులతో దేవుడిని సంతోషపరచాలంటే దేవుడు సంతోషపడడు. నీ ముందు జీవితం బాగు చేసుకో, బాగు చేసుకో. అప్పుడు నీవు ఇచ్చేది కూడా చాలా పూరితంగా ఇస్తావు, దేవుడికి మహిమకరంగా ఇస్తావు, దేవుడికి అది ఇంపైన సువాసనగా ఉంటుంది, దేవుడు ఆగ్రహాన్నిస్తాడు. కాబట్టి పిల్లరా, అలా అంటూ ఒక పెద్ద ప్రాఫసీ చెప్పాడు. అది ఇప్పుడు వద్దు, మనకు సమయం లేదు. ఆ తర్వాత వచనాలు 19 వచనాల వరకు చాలు, 20 నుండి అది ప్రవచనాత్మకమైన సందేశం. అది దేవుని చిత్తమైతే మరొక ఆదివారం చూసుకున్నాం కొన్ని వచనాలు. కాబట్టి పిల్లరా, ఇక్కడ హగ్గయి ప్రవక్త ద్వారా జెరుబ్బాబెల్ అనే గవర్నరే కాదు, యెహోషువ అనే యాజకుడు, అలాగే ప్రజలను దేవుడు హగ్గయి ద్వారా హెచ్చరించాడు, అందరినీ పురుకొల్పాడు.
పురికొల్పి దేవుని దగ్గరికి యథార్థంగా వచ్చేలా చేశాడు, భయం పుట్టించాడు. అందుకనే దేవుడు అన్నాడు, ఇది మొదలుకొని నేను ఆశీర్వదించదను. హల్లెలూయా. ఇది మొదలుకొని ఈ పని నువ్వు చేశావు కాబట్టి ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు. చూసారు ఇంతకు దేవుడు హృదయం ఏంటన్నమాట, నిన్ను ఆశీర్వదించాలని. చెప్పండి అందరు, నన్ను ఆశీర్వదించాలని. హల్లెలూయా. ఇందుకు దేవుడు ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే మనల్ని దీవించాలని, మనల్ని అద్భుతమైన విధానంలో దీవించాలని, ఆశీర్వదించ మన ఆశీర్వాదముగా అనేకులు ఉంచాలని. హల్లెలూయా. నీ మూలముగా సమస్త జనులు ఆశీర్వదించబడాలని ఇజ్రాయేల్ దేవుడు అందుకే ఎన్నుకున్నాడు. ఇజ్రాయేల్ దేశము ద్వారా సమస్త జనములు ఆశీర్వదించబడాలని ఆశీర్వదించబడ్డారు లేదా? యేసు అక్కడే రావడం ఆ సమస్త జనములు ఆశీర్వదించబడ్డారు. నీ చుట్టూన్న జనులు ఆశీర్వదించబడ్డారు. నీ బంధువులు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు ఆశీర్వదించబడాలి. నీవు ఆశీర్వదించబడాలంటే దేవుని కొరకు యథార్థంగా బతకాలి, దేవుని సంతోష పెట్టాలి, మహిమపరచాలి, చాలాపూర్తిగా దేవుడికి ఇవ్వాలి. ఇవ్వడం కూడా నీ భక్తిలో ఒక భాగం. చాలా మంది ప్రార్థన చేయడము, వాక్యాన్ని చదవడము, చర్చికి రావడమే భక్తి అనుకుంటారు. అందులో ఇవ్వడం అనేది, అందుకే చర్చిలో ఇవ్వడం అనేది ఒకటి ఉంటుంది. ఇవ్వడం అనేది కూడా ఒక భాగము. పూర్వకాలంలో బలులు ఉన్నాయి, ఇప్పుడు ఇది బలి. హల్లెలూయా. పూర్వకాలం బలులు అర్పించేవారు, ఇప్పుడు నేను ఇచ్చే దశభాగంలో ప్రతిష్ఠార్పణలో అవి బలులు. ఇప్పుడు హల్లెలూయా. అక్కడ రెండు బలు ఉన్నాయి, జిహ్వా ఫలములు అనే ఒక బలం, అంటే దేవుని ఆరాధన అనేది ఒక బలి, దేవుని ఇవ్వడం అనేది ఒక బలి. హల్లెలూయా. ఆంగ్ర తలలోంచి కళ్ళు మూసుకొని సరి పరిశీలన చేసుకుని ఎవరు మనంగా ఉండవద్దు. దేవుడు చేసిన మాట్లాడితే ఇప్పుడు మాట్లాడినా వినకపోతే దేవుడికి పట్టించుకోడు నిన్ను. ఒకసారి నువ్వు బాగా పరిశీలన చేసుకుని ఎన్నో రోజులు మన జీవితంలో పోయాయి, ఎంతో ఎంతో సంవత్సరాలు వింటూనే ఉన్నాం. వింటూనే ఉంటే లాభం లేదు. విని ఇక్కడ ఈ పనులు, ఈ జనులు ఏం చేశారంటే దేవుడు పని చేయడానికి వచ్చి పని జరిగించారు. అందుకనే వాళ్ళు ఇది మొదలుకొని ఆశీర్వదించారు. మనం కూడా ముందుకు రావాలి పిల్లారా, ముందుకు వచ్చి దేవుడి కొరకు చాకపూరితంగా ఇవ్వాలి. అంతేకాదు దేవుని కొరకు సమర్పించుకోవాలి. నీ మాటలు పనులు దేవుడికి ఇష్టపూర్వకంగా ఉండాలి. దేవునితో గడిపే విషయంలో ఎక్కడ రాజిపడొద్దు. దేవుని సన్నిధిలో గడపాలి. ఉదయకాలం కావచ్చు, రాత్రి కావచ్చు, బైబిల్ కావచ్చు, ప్రార్థన ఎక్కడ లోటు చేయను ప్రభువా. ఏది అపవిత్రమైన అంటనివ్వను ఆయన దేవునితో నిబంధన చేయాలి. అందరి తల్లలోంచి కళ్ళు మూసుకొని ఎవరిలో పరిశీలన చేసుకోండి. థ్యాంక్ యూ. ఎవరిలో పరిశీలన చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎవరిలో పరిశీలన చేసుకోండి. ప్రభువు సమీపించుకోండి. ఇది మరిచిపోకూడదు. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకున్న దేవుడికి ఇష్టమైన చేయండి. ప్రార్థన చేసుకోండి. అందరి తల్లలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్. అందరి తన మంచి కళ్ళ మూసుకోండి పిల్లారా. దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు. శిష్యులు సమస్తము మీరే తప్ప మీరు ఇస్తేనే మా వరకు మరి వచ్చి మేము ఆనందంగా సమృద్ధిగా మీరు జీవించడానికి మాకు ఎంత అనుకూలత మీరు ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా మా ప్రాణాలని దోపుడు సంఘాలు మాకు ఇచ్చారు నాయన. ప్రాణము జీవము నిత్య జీవానికి మమ్మల్ని అర్థంగా చేశారు ప్రభా. వందనాలు దేవా. మాకు ఇచ్చింది మరలా అడుగుతున్నారంటే మరలా మమ్మల్ని దీవించడానికి తప్ప మీరు కాదు. మరి ముఖ్యంగా మీ మందిరం విషయంలో మా ఫ్యామిలీ విషయంలో మీ కీప్ మై కమెంట్మెంట్స్ అన్నారు. కేవలం నేను ప్రేమించాము అంటే ప్రభా క్రియలు మనం చూపించడానికి ఒక అవకాశాన్ని మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు స్థుతులుస్తూ ప్రచరించుకుంటున్నాం. ఇవి మరి మీ వాక్ ద్వారా మాట్లాడారు. ఇది జీవన వాక్యం నన్ను కూడా రాయించారు. ఏమో మీరు స్వయం అడుగుతున్నారు తండ్రి, ఇన్విటేషన్ ఇస్తున్నారు ఆయన సహాయం చేయండి. నాయన మీ జీవితం ఒక్కగానే ఉన్న మీ జీవితాన్ని నాయన మాకు అర్పణగా ఇచ్చారు. పరలోకాన్ని మహిమను విడిచిపెట్టి మాకు పరలోకం ఇవ్వడానికి ధనవంతులైన మీరు తండ్రి, దరిద్రమైన మాకు మమ్మల్ని ధనవంతులు చేయడానికి మీరు దరిద్రంగా మారేది ప్రభా. ఎంత గొప్ప ఆధిక్యత. దేవాది దేవుడిమైన సృష్టికర్తమైన శ్రీమంతుడిమైన దేవుడివి ఈ దిన మాకు పిలుపునిస్తున్నారు ప్రభా. స్వర్గాన్ని గొప్ప భాగ్యంగా ఇది మా బాధ్యతగా గుర్తెరిగి ప్రభా ఎవరి గొంతులో బ్రహ్మముగా మర్యాదగా నాయన నాయన మరి మీ ప్రేరణ ద్వారా
పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారా ప్రేరేపించబడి ప్రభు ప్రతి ఒక్కరికి ప్రేరేపించడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా అదే సమయంలో మా జీవితాన్ని చక్కపరచుకోవడానికి సహాయం చేయండి ప్రభు. ఆయన ఆత్మ వర్తిల్లుతున్న ప్రకారం అన్ని విషయాలు వర్తిల్లు చేస్తానని చెప్పారు కాబట్టి మా ఆత్మలు మా జీవితాలని అంగీకారయోగ్యంగా చేయమని వేడుకొచ్చినాము ప్రభు స్తోత్రాలు. అప్పుడే నాయన మీరే జీవింపు ఘనత పొందడమే కాదు మా పిల్లల పిల్లని ఆశీర్దిస్తారు ప్రభు. మీకు వందనాలు. విత్తనాలు ప్రభు రానున్న దినాలు ఒకవేళ కన్నీడుగా విచ్చినప్పటికీ కూడా ఆనందకాలంలో పంట కోసుకోవడానికి నాయన మీరు అవకాశం స్తోత్రాలు. ఈ ఆశీర్వాదం ప్రతి కాదు నాయన మా పిల్లని పిల్లలకి శుభందులారు. అంతమంది మాకు అనేక మంది తీవ్రతరంగా చేయబోతున్నారు సహాయం చేయని మందిర నిర్మాణాలు కంప్లీట్ అయితే ప్రభావం నశించిపోతున్న అనేక మందిని నాయన మందిరాన్ని తీసుకురాబోతున్నారు ప్రభావం. మీకు స్తోత్రాలు నాయన. నువ్వు ఎంత గొప్ప దేవుడో గర్వమైన మహారాజుగా తండ్రి. మొదట ఈ గ్రంథంలో మొదటి అధ్యాయంలో తండ్రి మీరు ఎంత బాగా చెప్పారు తండ్రి స్తోత్రాలు. కానీ మా అందరిలో తిరుగులో ఇది ముద్రించండి ప్రభావ. ఈ దినం నేర్చండి తండ్రి. మరి ఎంత ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి నాయన ఇవన్నింటినీ కూడా మీరు నాయన హృదయాలను ప్రేరేపణ చేసి దేవాన్నింటిని సమకూర్చి నడిపించి తగిన సమయంలో మందిర నిర్మాణాలు స్టార్ట్ చేయడానికి అదే సమయంలో మా అక్కడ జీవితాలు ఒక జీవితాలు మరి ఏమాత్రం ప్రేమిస్తున్నా అది పేస్తున్నా అక్కడ పట్టుకోవడానికి మనకు అవకాశం మాకు ఇచ్చాము. మీ మధ్యమ నిమిత్తమే మీ మధ్యలో ప్రచురం చేయడం నిమిత్తమని మాకు ఈ కాలాలు అర్థమైపోయింది. మీ కొరకే చావైతే రాము అయితే మాకు మీ పనులు ఉన్నాయి కాబట్టి దాన్ని మంచి ఆలోచన ఇచ్చిన మెసేజ్ ప్రతి ఒక్కరు ముద్రించి ఆ ప్రకారం జీవించడం సహాయం చేయమని యేసు రాములని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.